పురుషోత్తమ సినిమా గురించా? పురుషోత్తమ సినిమా గురించి ఏం చెప్పక్కర్లా, ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న జనాలు అందరూ అడగండి. ఏ ఒక్కళ్ళని నెగిటివ్ గా చెప్పుంటే ఇప్పుడు గుప్పిటే లక్ష రూపాయలు ఇస్తాను నేను. అంటే అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తాను అంటే, లోపల తిన్న మీల్స్ అలాంటివి, ఫుల్ మీల్స్, అలాంటి ఫుల్ మీల్స్ తిని చాలా కాలం అయింది. చాలా అంటే చాలా బాగుంది. ఏ సీన్ కూడా అతుకులు బొంతలా కాకుండా ప్రతి సీను ఆ కథకు తగ్గట్టుగా, ప్రతి షాట్ కూడా ఎక్కడ బోర్ అనిపించదయ్యా. ఇలాంటి సినిమా చూడటం ఈ మధ్య కాలంలో లేదు. కలికి అంటే మనం మాట్లాడితే సరిపోము, అది 400 కోట్ల బడ్జెట్, ఇది 4-5 అయి ఉంటుంది. కానీ దాంతో పోల్చుకుంటే ఇది కూడా, అది మంచి సినిమానే, ఇది కూడా ఎక్కడ బోర్ లేకుండా ప్రతి షాట్, ప్రతి సీను, ప్రతి పాట, ప్రతి ఫైటు అన్నీ కూడా ఆకట్టుకునే విధంగా మన మనసుకి హద్దుకునే సీన్స్ అండి ఇవన్నీ కూడా. ప్రతి క్లాసు, ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్, డి క్లాస్, 4 క్లాసులు ఉంటాయి. 4 క్లాసులు కూడా నిండిపోయే సినిమా అండి ఇది. అంటే ఇప్పుడు ఫస్ట్ రోజు కాబట్టి అంత ఫ్లోటింగ్ రాజధాని ఉండకపోవచ్చు, కానీ నెక్స్ట్ ఏ సినిమా చేసినా ఇలాంటి రెస్పాన్స్ వస్తుందండి. ఎందుకంటే పురుషోత్తం అనే సినిమా నెంబర్ 100% సూపర్ డూపర్ హిట్ తరం. బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజస్థాన్, అందరు జూనియర్ రాజస్థాన్ అంటారు. సో నేను ఇప్పుడే పురుషోత్తమ మూవీ చూస్తాను, చాలా బాగా అనిపించింది, చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఒక్కటే మాటలు చెప్పాలంటే రామ్ భీమన్న గారు కొంచెం డైరెక్షన్ గురించి చెప్పాల్సింది. డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు ఎలా చెప్తే అట్లా విజువలైజేషన్ ప్రతి ఒక్కటి మూవీ అనేది రాజస్థాన్ భయ్య చేశాడు. అండ్ చాలా బాగా అనిపించింది మూవీ. రాజస్థాన్ భయ్యకు మంచి ఒక కెరీర్ లో మంచి హిట్ అని చెప్పొచ్చు. యా, రాజస్థాన్ భయ్య సినిమా ఎంట్రీ అనేది, సినిమాలో ఎంట్రీ ఇచ్చింది కామెడీ టైమింగ్ తోనే. ఆ కామెడీ టైమింగ్ అనేది రాజస్థాన్ భయ్య కంపల్సరీ ఉంటది. సో యా, బ్రహ్మానందం గారు చెప్పాల్సిందే, రాజస్థాన్ భయ్య కామెడీ టైమింగ్, బ్రహ్మానందం గారిది కామెడీ టైమింగ్, ఇద్దరు ఒకటైతే కామెడీ మూవీ అసలు భలే అనిపించింది. మూవీ అసలు చాలా బాగా అనిపించింది. అటు కామెడీ టైమింగ్, ఇటు మూవీ చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క సాంగ్, బీచ్ సాంగ్ ఉంది దాంట్లో, ప్రతి ఒక్కటి ఉంది, చాలా బాగా అనిపించింది మూవీలో. మీలాంటి మాలాంటి పర్సన్ అయితే అక్కడ బయటకు రాకపోవు, పెద్ద సెలబ్రిటీ కాబట్టి బయటకు వచ్చింది. అట్లాంటి కాంటి పర్సన్ నుంచి త్వరలోనే బయట పడతాడు, అట్లాంటివి ఏం సంబంధం లేదని బయట పడతాడు రాజస్థాన్ భయ్య. పరిచాడు చాలా బాగా అనిపించింది ఒక మూవీ. పురుషోత్తముడు అన్న, ఈ ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలో బ్యూటిఫుల్ ఫిల్మ్ అన్న, ఫ్యామిలీతో కలిసి చక్కగా కూర్చొని చూడగలిగే, ఎంజాయ్ చేయగలిగే ఫిల్మ్ అని చెప్పొచ్చు అన్న పురుషోత్తముడు. అండ్ మ్యూజిక్ మ్యూజిక్ ఒకసారి గోపిచంద్ర గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి కొడతాడు, ఒకటి కొడతారు పురుషోత్తముడు అని, దట్స్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ అన్న. సో ప్రకాష్ రాజు గారి ఎంట్రీ కానీ, బ్రహ్మానంద గారి కామెడీ కానీ, అండ్ ముఖ్యంగా దీని గురించి చెప్పాల్సిన డైరెక్షన్ డైరెక్షన్ అండి. సో ఇప్పుడు దాకా రాజ్ చరణ్ గారు చేసిన సినిమాలు సినిమాలు కల్ అన్ని ఒక ఎత్తు అయితే ఇంకో ఎత్తు ఖచ్చితంగా చెప్పొచ్చు. దాన్ని దీన్ని కంపేర్ చేయలేము అన్న. సో మీకు పర్సనల్ లైఫ్ ఉంటుంది, సో ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది కదా, సో దాన్ని దీన్ని కంపేర్ చేస్తా చేయలేం కదా, ఉండకూడదండి ఖచ్చితంగా అటువంటి ఉండకూడదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పర్సనల్ లైఫ్ ఈజ్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ అండి. సో సినిమా పరంగా, సినిమాని సినిమా పరంగానే చూడాలి, చాలా బాగుంది. సో యుల్ పురుషుడు ఉత్తముడు, పురుషోత్తముడు అలనాడు 14 ఏళ్ళు తండ్రి మాట, తండ్రికి ఒక వచ్చిన సందర్భాన్ని పట్టేసి ఇతను చాలా దూరంగా వెళ్లాల్సి వస్తుంది 100 డేస్. ఆ పాత్రలో అద్భుతంగా నటించేశాడు పురుషోత్తముడు రాజధరణ. అలాగే రామ్ డైరెక్షన్ అయితే చాలా బాగా అనిపించేసింది అయ్యా. హీరోయిన్ క్యారెక్టర్ కూడా క్యూట్ గా ఉంది, పల్లెటూరు వాతావరణంలో చూపించారు. ఎందుకంటే నార్త్ నుంచి తీసుకొచ్చిన అమ్మాయిని మన తెలుగు అమ్మాయిగా చూపించారంటే కొంతమంది డైరెక్టర్లే సాధ్యం అవుతుంది. చాలా అద్భుతంగా చూపించారు, చాలా అద్భుతంగా చేసింది అమ్మాయి కూడా. ప్రకృతిని, పల్లెటూరు ప్రకృతిని, తూర్పు గోదావరిలో ఉన్న ప్రకృతిని చాలా అద్భుతంగా చూపించారు. కెమెరా విజువల్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక సినిమాకి ఇంకా హైలైట్ అంటే ఒకటి బ్రహ్మానందం గారి పాత్ర, నెక్స్ట్ రమేష్ గారి పాత్ర. విలనిజం చూపించినా గానీ రమేష్ గారి పాత్ర చాలా బాగా అనిపించేస్తుంది. బ్రహ్మానందం గారు అయితే సిఐ మీదకి కుర్చీ లేపట్టి, కుర్చీ మరత పెట్టి తర్వాత డైలాగ్ కుర్చీ తాత వస్తాయి కదా. ఇక కృషి తాతకు ఆయన ఉన్నా పోయినా 1000 ఏళ్ళైనా ఈ డైలాగ్ మర్చిపోరు, కృషి తాతను మర్చిపోరు. సో బ్రహ్మానందం గారి పాత్ర అంత హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట, ఆనందాన్ని ఇస్తుంది. అలాగే సినిమాకు కొంచెం ముందు ఒక డైలాగులు పడతాయి, నా పరిస్థితి ఇలా అవుతుంది, సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందని చెప్పి, అటువంటి డైలాగ్ అన్ని బ్రహ్మానందం గారితో పలికించారు. సిఏ థియేటర్ మొత్తం రచ్చ అయింది అనమాట. హీరోయిన్ పాత్ర ఎంత అద్భుతంగా ఉందో, హీరో పాత్ర అంతకు మించిన పాత్ర అనమాట. రాజస్థాన్ గురించి బయట ఎన్ని ట్రోలింగ్ జరుగుతున్నా, ఎన్ని సిచ్యువేషన్ జరుగుతున్నా, ఆ మ్యాటర్ గురించి ఒక్కరు కూడా డైలాగులు కొట్టలేదు అప్పుడు, ఓన్లీ సినిమాలో లీనమైపోయి చూశారనమాట. అద్భుతమైన సినిమా పడింది. ఇదే సినిమా కనుక, ఈ పాత్ర కనుక పవర్ స్టార్ కో, అల్లు అర్జున్ కో, లేదంటే మన ఎన్టీఆర్ కో,
మహేష్ బాబు పడి ఉంటే ఒక రేంజ్ లో ఉండేది అనమాట. ఎందుకంటే ఈ సినిమా చూస్తుంటే మాకు శ్రీమంతులు లాంటి సినిమాలు గుర్తొచ్చినాయండి. అంత అద్భుతమైన పాత్రను ఇచ్చారు, కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు చేశాడు. ఎటువంటి బేసాలు లేకుండా, ఎటువంటి వైలెన్స్ లేకుండా, ఎటువంటి బూతులు లేకుండా తీసారు. ఫ్యామిలీ డ్రామా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాలనుకుంటున్నా. అద్భుతమైన మూవీ పురుషోత్తముడు. థ్యాంక్ యూ వెరీ మచ్.